కనీసం కాఫీ పెట్టు, కట్టుకున్నోనే టైం కి ఆఫీస్ కి పంపియ్యో. ఎప్పుడు చూడు ఈ యోగాలు ఎక్సర్సైజులు అంటూ ఏదో పెద్ద ప్రపంచాన్ని ఉద్ధరించినట్టు. వేరే పనేం లేదా నీకు? అత్తమ్మా, నా దృష్టిలో వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం దేశాన్ని ఉద్ధరించడం లాంటిదే అత్తమ్మా. ఏంటి? అవునత్తమ్మా, మదర్ థెరిసా లాంటి వాళ్ళు చాలా మంది దేశానికి ఉపయోగపడ్డారు. అది అప్పట్లో, ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఉన్నుంటే మాత్రం ఈ దేశానికి కాదు కదా. వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి చాలా కష్టపడేవారు అత్తమ్మా. వాళ్ళలా మేము ఈ దేశానికి ఉపయోగపడకపోయినా పర్వాలేదు అత్తమ్మా, కానీ మా వల్ల దేశానికో మేముండే ఇంటికో ఎంతో కొంత ఉపయోగం ఉందంటే మేము బ్రతకాలి, బాగుండాలి, మమ్మల్ని కాపాడుకోవాలి. అందుకే ఈ యోగాలు, ఎక్సర్సైజెస్, ఈ కరాటే, ఈ బాక్సింగ్, ఈ ప్రిపరేషన్స్ అన్ని అందుకే అత్తమ్మా. ఒక సర్వేలో ఏం చెప్పారో తెలుసా? చాలా మంది అమ్మాయిలు రేప్ అటెంప్ట్, మర్డర్ అటెంప్ట్, యాసిడ్ దాడులలో చాలా మంది ఎందుకు చనిపోతున్నారో తెలుసా? అందులో సగం పైన భయం వల్లే చనిపోతున్నారు అత్తమ్మా. ఒకటి వాడు ఏం చేస్తాడో అని భయం, పొరపాటున బతికినా ఈ జనాల మాటలకి చస్తామనే భయం. ఆడది భయంతో కాదత్తమ్మా, భద్రతతో భరోసాతో బతకాలి. కామాంధుల్ని మనం కాలుతో తన్నేలా ఉండాలత్తమ్మా. ఆడదానికి ఇష్టమైన పనిని ధైర్యంగా చేయగలగాలత్తమ్మా. మాలాంటి ట్రైనర్స్ చాలా మంది అందుకే ఇలా ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారత్తమ్మా. నా వల్ల 10 మంది అమ్మాయిలు వాళ్ళని వాళ్ళు కాపాడుకోగలిగితే నా జన్మ ధన్యమైనట్టే అత్తమ్మా. నేనేమన్నా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి అత్తమ్మా. వద్దమ్మా, ఒక ఆడదాన్ని అయ్యుండి సాటి ఆడవాళ్ళ గురించి ఎందుకు ఆలోచించలేకపోయాను. సారీ అమ్మా. మీరు కూడా ఇంకో 10 మందికి ఇలానే ఇన్స్పిరేషన్ ఇవ్వాలని, ఆడదంటే ఆట బొమ్మ కాదని, ఆది పరాశక్తి అని నిరూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.